పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు, దేశ ఆర్థిక ప్రగతికి పునాదిరాళ్లు. అనాదిగా వ్యవసాయ అనుబంధ రంగాలతో పురోగమనం దిశగా పయనిస్తున్న గ్రామాల్లో నేడు రైతుల మధ్య సఖ్యత కొరవడుతోంది. వర్గాలు కులాల వారీగా విడిపోవటం వల్ల వ్యవసాయం కుంటుపడే స్థితికి చేరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో నిగూఢంగా ఈ పరిస్థితి విస్తరిస్తూ వ్యవసాయాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కర్షక మిత్ర ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతులు తరచూ ఇదే విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. గ్రామీణ ప్రజలు వర్గాలుగా విడిపోవటం, దీనికి స్థానిక నాయకులు అండగా నిలబడటం, ఓ పక్క వ్యవసాయ పనులు మందగమనంలో కొనసాగుతూ ఉన్నా కష్టాల్లో ఉన్న రైతును తోటివారు కూడా ఆదుకునే పరిస్థితి లేకపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరికొకరు తోడుగా కష్టసుఖాల్లో అండగా నిలబడే సంస్కృతి పల్లెసీమల్లో కనుమరుగవుతూ ఉండటం రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచిది కాదని చాలామంది వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పర్యటించినప్పుడు ఇదే పరిస్థితి కనిపించింది. రాజకీయాలు గ్రామాలను శాసిస్తున్నాయి, రైతుల్లో ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి, వర్గ వైషమ్యాలను పెంచుతున్నాయి. ఇదే విషయాన్ని పెదవట్లపూడి గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ప్రస్తావిస్తే ఏమన్నారో మీరే చూడండి. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కులం మతం వర్గం అనే వర్గ వైషమ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొంత మేర ఉన్నాయి, ఇటీవల నివురుగప్పి నిప్పులా మారుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏమి లేదండి. ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తే అంటే రాజకీయ నాయకులు దాన్ని వేరే విధంగా చెప్పిన వాళ్ళని తప్పు తీసుకోకుండా అర్థం చేసుకోగలిగితే మెయిన్ రాజకీయ నాయకులే దీనికి జీవం పోశారు. రీజన్ ఏంటంటే నా కులము నా మతము నా వర్గము అని చెప్పి ఓట్లు దండుకోవటం కోసం అనేక రకాలుగా విభజించి పాలించే అటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దారు. ఈ ప్రజలు చరిత్ర అర్థం కాక భారతదేశం ఏ రకంగా మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నామో దాని రాజ్యాంగం యొక్క ఫలాలు ఏంటి, ఆ రాజ్యాంగంలో ఉన్నదేంటి, ఈ చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా చేరిస్తే అది ఇప్పుడు వచ్చేటువంటి యువతరానికి క్లియర్గా అర్థమవుతుంది. మతం అవసరం, మతం విశ్వాసం ఉండాలా, మతాన్ని ముందుకు తీసుకొచ్చి మతమే రాజకీయం, రాజకీయమే డబ్బు అనే కోణంలో రాజకీయ నాయకులు ప్రజలపైన రుద్దారు. అంటే ఇప్పుడు వర్గ వైషమ్యాలు పెరిగితే ఇటు వ్యవసాయం కూడా కుంటుపడే అవకాశం ఉంది. వ్యవసాయమే కాదండి, వర్గ వైషమ్యాలు పెరిగినప్పుడు ఆర్థిక రంగం మొత్తం కూడా క్షీణించిపోతుంది, వ్యాపారం జరగదు. వ్యవసాయం పడిపోయిందంటే ఆటోమేటిక్గా వ్యాపారాలు జరగవు, వ్యాపార రంగం కూడా దెబ్బతింటుంది, టోటల్ జనం ఆదాయమే పడిపోద్ది. ఈ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడటానికి రీజనే ఇదని నేను చెప్పదలుచుకున్నాను. గతంలో ఎన్నికలప్పుడు మాత్రమే కొంత వేరువేరుగా ఉండేవారు గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు సంవత్సరం అంతా నివురుగప్పి నిప్పులా ఉంది. ఏంటంటారు అసలు కారణం? కులమేనండి, మెయిన్ కులము, కులం అనే దాంట్లో కూరుకుపోయారు ప్రజలు. లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది అంటే చరిత్రార్థం కాక ఎకరం భూమి లేని రైతు కూడా ఇవాళ 10 ఎకరాల రైతును శాసించే పరిస్థితి కనిపిస్తుంది ఈ రాజకీయాల వల్ల. ఎందుకని అంటారు అసలు? డబ్బు అండి, 10 ఎకరాల రైతుకి ఆదాయం లేదు, రాజకీయాల్లోకి వెళ్తే డబ్బు వస్తుంది. ఇంకా ఆదాయం లేని రైతు ఏం చేయగలుగుతాడు? కార్మికుడితో సమానమే, అందువల్ల శాసించగలుగుతాం ఉండండి. మెయిన్ రీజన్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలే, గతంలో ఇంత లేదు. రైతుల్లో సంఘీభావం తగ్గిపోవడం కూడా దీనికి కారణం. రైతుల్లో అయితే ఉమ్మడి పరిస్థితి అసలు లేదు, అందుకే విభజించు పాలించు అనేది ఈ ప్రజల మీద రుద్దారు. ప్రజలకి అసలు రాజకీయాలు పట్టలేదండి, పట్టనిచ్చరు కూడా. ఇప్పుడు నమ్మితే కదండి మోసం చేయటం, నమ్ముతున్నాం కనుక విశ్వాసం. నాకు జగన్ అంటే విశ్వాసం, చంద్రబాబు అంటే విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్నంతకాలం ప్రజలు ఇలా మోసపోవాల్సింది, ప్రజలు తెలుసుకున్న నాడు ఇదంతా ఉండదు. కులం మతం వర్గాల కంటే కడుపు నింపే వ్యవసాయమే గొప్పది. శ్రమైక జీవన సౌందర్యంతో పరిడవిల్లే గ్రామాల్లో నేడు రాజకీయం రేపుతున్న చిచ్చు రావణ కాష్టంలా మండుతోంది. ఇది రాష్ట్ర పురోగతికే ప్రమాదమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం నిశితంగా గమనించి గ్రామాల్లో నిగూఢంగా విస్తరిస్తున్న ఈ కారు చిచ్చును ఆదిలోనే ఆర్పివేయకపోతే పరిస్థితి విషమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.